తెలంగాణ వ్యాప్తంగా శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డాంకే సార్ కిందికి తీసుకొని ప్రజాస్వామ్య బద్ధంగా నేను కూడా మా సొంత గ్రామ ప్రచారంలో నేను నా భార్య ఓట్లు ప్రతి ఒక్కరూ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే తిరోధారం కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనండి. తమ అమూలమైన ఓట్ను వినియోగించుకోండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎవరు పరిపాలించాలి ఎవరు పరిపాలించకూడదు అనేది మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరందరూ స్వచ్ఛందంగా అన్ని వయసుల వారు అన్ని జాతుల వారు అన్ని మతాల వారు సోదరి సోదరులు అందరూ ఎవరికైతే ఓటు హక్కు ఉందో వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది దేశవ్యాప్తంగా ఆదర్శంగా ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మునుముందు కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణలో పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. కేసీఆర్ నాయకత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమం. 5 ఏళ్లకు జరిగేటువంటి పండుగ ఇది, ఎన్నికల పండుగ. అందరు పాల్గొనవలసింది కోరుకుంటూ ఎన్నికల్లో ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంటుందని పూర్తి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం కావాలి కానీ మాట చెప్పే ప్రభుత్వం కాదు. తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతులకందరికీ ఎవరికే సాయం కావాలనో అందిస్తూ వస్తూ ఉన్నాం. ఈనాడు దేశవ్యాప్తంగానే పరిపాలన అందరి దిక్సూచి మారింది, ఆదర్శంగా మారింది కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించారు. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక పథకాలు అనుభవిస్తున్నారు. ఏ విధంగా ఆంజనేయ స్వామి గుడి లేని ఊరుండదో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకం అందని మనిషి ఉండడు, కుటుంబం ఉండదు కాబట్టి అందరికీ ఇది వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మంచి నిర్ణయం తీసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.